ఓకేమా ఒకసారి చూడండి రాది షూరే ఏంటంటే ఇఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ ఈవెంట్ ఈజ్ వన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ సర్టన్ ఆర్ షూర్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు అమ్మా. అంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబబిలిటీ యొక్క వాల్యూ వన్ అయితే, మనకి ఇచ్చినటువంటి ప్రాబబిలిటీ యొక్క వాల్యూ వన్ అయితే దాన్ని ఏం చెప్పుకోవచ్చు అమ్మా, మనం దాన్ని సర్టన్ లేదా షూర్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చురా. అదే రాస్తున్నారు ఒకసారి చూస్తే దాన్ని, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ ఈవెంట్ ఈజ్ వన్, దాన్ని మనం సర్టన్ లేదా షూర్ ఈవెంట్ అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న బ్యాగ్ తీసుకున్నాం అమ్మా, బ్యాగ్లో మనకి జస్ట్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయి రా దాంట్లో. ఓకేనా, అంటే లెమన్ చాక్లెట్స్, క్యాండీస్ అంటే చాక్లెట్స్ అని తీసుకోవచ్చు రా, దాన్ని లెమన్ చాక్లెట్స్ మాత్రమే ఉన్నాయి దాంట్లో బ్యాగ్లో మనకి. ఇప్పుడు మనకి పక్కన ప్రాబిలిటీ ఏ రాసామంటే ఇఫ్ ఏ బ్యాగ్ హ్యాస్ లెమన్ క్యాండీస్ ఓన్లీ, క్యాండీస్ అంటే చాక్లెట్స్ అని చెప్పుకోవచ్చామో, లెమన్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు మీకు మనం ఒక క్యాండీని మనం రిమూవ్ చేసినప్పుడు, క్యాండీని మనం పిక్ చేసినప్పుడు, ఇప్పుడు మనకి ఇప్పుడు లెమన్ క్యాండీ రావడానికి ప్రాబిలిటీ ఎంత ఉంటుందంటే, ఇక్కడ మొత్తం ఉండే లెమన్ క్యాండీసే కాబట్టి, లెమన్ ఫ్లేవర్డ్ చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబిలిటీ కూడా ఏమవుతుందో మనకి అది వన్ అవుతుందిరా అది. ఓకేనా, ఇక్కడ మనకి లెమన్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం లెమన్ క్యాండీస్ అడుగుతున్నాం దాన్ని, అప్పుడు మనకి ప్రాబిలిటీ అవుతుంది మన దానికి మనం అది వన్ అని చెప్పుకోవచ్చమ్మా. ఓకేనా, అలా కాకుండా ఈసారి వేరే ఎవరు వచ్చి మా ఈసారి మీకు ఆరెంజ్ క్యాండీ కావడానికి ప్రాబిలిటీ ఎంతనో అడిగారు రా మిమ్మల్ని. ఓకేనా, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి రా, మన దగ్గర ఉండే లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ అవన్నీ కూడా, మన దగ్గర ఉండే మొత్తం కూడా లెమన్ చాక్లెట్స్, కానీ వాళ్ళు ఏమి అడిగారు, ఆరెంజ్ చాక్లెట్స్ అడిగారు. మన దగ్గర లేనివి అంటే మన దగ్గర ఆ లేని ప్రొడక్ట్ అడిగారు కాబట్టి, మన దగ్గర ఆ డిమాండ్ లేదు కాబట్టి దాని యొక్క ప్రాబిలిటీ ఎంత ఉంటుందో మనకి అది జీరో అవుతుందమ్మా అది. ఓకేనా, మన దగ్గర ఉన్నటువంటి లెమన్ క్యాండీస్ యొక్క ప్రాబిలిటీ అడిగితేనేమో ప్రాబిలిటీకి ఎంత అవుతుందా మనకి అది వన్ అవుతుందిరా. ప్రాబిలిటీ వన్ అయింది కాబట్టి దాని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సర్టన్ లేదా షూర్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. అవి మన దగ్గర లేనటువంటి ఆరెంజ్ క్యాండీస్ అడిగారు కాబట్టి, ఓకేనా, అవి ఆరెంజ్ క్యాండీస్ అసలు మన దగ్గర లేవు కాబట్టి దాని యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుందంటే జీరో అని చెప్పుకోవచ్చు అమ్మా. మనకి ప్రాబిలిటీ జీరోగా వచ్చినట్లయితే దాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు అది. ఓకేనా, ప్రాబిలిటీ కానీ జీరో వస్తే అని చెప్పుకోవచ్చు దాని మనకు అది ఇంపాసిబుల్ ఈవెంట్. అదే ప్రాబిలిటీ కానీ వన్ వస్తే సర్టన్ లేదా ష్యూర్ ఈవెంట్. సర్టన్ అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పుకోవచ్చు అమ్మా. సర్టన్ లేదా ష్యూర్ అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంపాసిబుల్ అంటే పేరులోనే ఉంది, అసలు జరగదు. మన దగ్గర ఉండే లెమన్ చాక్లెట్స్ అన్నీ కూడా, కానీ వాళ్ళు ఏమి అడిగారు, ఆరెంజ్ చాక్లెట్స్ అడిగారు కాబట్టి మనకి దానికి ప్రాబిలిటీ జీరో కాబట్టి అది ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చురా. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనికి మనం మీకు ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ గివెన్ ఈవెంట్ ఈజ్ జీరో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అండ్ ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్పుకున్నామమ్మా. ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ గివెన్ ఈవెంట్ ఈజ్ జీరో దాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్పుకున్నాం అది. క్లియరేనా, దీనికి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం గర్ల్స్ సెక్షన్ తీసుకున్నాం. గర్ల్స్ సెక్షన్లో ఓన్లీ గర్ల్స్ వరకు మాత్రమే ఉన్నారా. ఓకేనా, గర్ల్స్ సెక్షన్లో ఓన్లీ మనకి గర్ల్స్ వరకు మాత్రమే ఉన్నారు. అక్కడ బాయ్స్ స్టూడెంట్స్ ఎవరు ఉండరుగా. ఓకే గుడ్, గర్ల్స్ సెక్షన్లో ఓన్లీ గర్ల్స్ వరకు మాత్రమే ఉన్నారమ్మా, బాయ్స్ మాత్రం ఎవరు లేరు రా అక్కడ. ఇప్పుడు మనం ఏమి అడిగారంటే క్వశ్చన్లో, ఇన్ ఏ గర్ల్స్ క్లాస్ అంటే గర్ల్స్ ఉన్నటువంటి క్లాస్ రూమ్లో ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ స్టూడెంట్ బీయింగ్ మేల్ అంటే అర్థమైంది అక్కడ ఏం జరిగిందో, ఆ సెక్షన్లో మొత్తం గర్ల్స్ మాత్రమే ఉన్నారు, గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు అక్కడ. కానీ మమ్మల్ని మనల్ని అడిగాడు మేల్ స్టూడెంట్ అడిగాడు అమ్మ, ద ప్రాబిలిటీ ఆఫ్ బీయింగ్ మేల్ అన్నాడు అంటే స్టూడెంట్ బీయింగ్ మేల్. దాంట్లో మనకి బాయ్స్ స్టూడెంట్స్ ఉంటారా ఉండరా చెప్పండి. గర్ల్స్ సెక్షన్లో గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు, బాయ్స్ ఉండరు కాబట్టి ప్రాబిలిటీ అవుతుందమ్మా జీరో అని చెప్పుకోవచ్చురా. ప్రాబిలిటీ అవుతుంది మనకు అది జీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకు, అక్కడ ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు, బాయ్స్ లేరు కాబట్టి ప్రాబిలిటీ ఏమైంది జీరో అడిగారు అక్కడది. కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అని రాసుకోవచ్చు అమ్మా దాన్ని మనం, ఇంపాసిబుల్ ఈవెంట్ అది. ఓకేనా, మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి షూర్ ఈవెంట్ అంటే ప్రాబిలిటీ వన్ అవుతుందిరా అది. షూర్ ఈవెంట్ లేదా సర్టెన్ ఈవెంట్ అంటే ప్రాబిలిటీ వన్ అవుతుందమ్మా. సేమ్ యాజ్ దట్ ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే, ఇంపాసిబుల్ ఈవెంట్ ఇందాక రాస్తున్నాను చూడు ఒకసారి, ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్పినప్పుడు ప్రాబిలిటీ మనకి జీరో అవుతుందిరా అది. ఓకేనా, ఈ రెండు విషయాలు మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఇది. ఓకేనా, క్లియర్గా గుడ్, ఓకేరా.